Hello friends, welcome to my channel. Friends, Jagananna Vidya Deevena and Du Vasathi Deevena Padakaniki Sambandhinchi Chalamandi కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కదా దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇంకొన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను అవి ఏంటంటే వస్తీ దేవుని వేస్తారా లేదని చాలా మంది అడుగుతున్నారు అలాగే EKVS కి నేమ్ రాకపోతే ఏం చేయాలి అలాగే అమౌంట్ అందరికీ పడదు అది ఎవరికనేది కూడా ఈ వీడియోలో చెప్తాను SC స్టూడెంట్స్ కు కూడా EKVS వేయాలని కూడా ఈ వీడియోలోనే చెప్తాను వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ First one వచ్చేసి EKYC కి నేమ్ రాకపోతే ఏం చేయాలి అంటే సెర్చ్ బై ఆధార్ అనే ఆప్షన్ ద్వారా మీ నేమ్ వస్తుంది చెక్ చేయండి మీ ఆధార్ నంబర్ తో సో మీ వాలంటీర్ కి చెప్పండి సెర్చ్ బై ఆధార్ అనే ఆప్షన్ లో చెక్ చేసి నేమ్ వచ్చిందో లేదని మీరు అడగండి వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఒకవేళ మనకి నేమ్ రాకపోయినా ఆ విధంగా సెర్చ్ చేస్తే మీ నేమ్ వస్తుంది అలా అయితే మనం EKYC కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఈ అమౌంట్ అందరికీ పడదని ఎందుకు అన్నానంటే సో మనకి ఇప్పుడు EKYC కి వచ్చినవి 2022 23 కి సంబంధించి అమౌంట్ అన్నమాట అంటే మనకి 2023 24 లో అంటే న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి పడదు ఇది ఓల్డ్ వాళ్ళకి ఆల్రెడీ 2022 లో జాయిన్ అయ్యి అంతకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇలా చదువుతున్న వాళ్ళకైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో 2023 లో జాయిన్ అయిన వాళ్ళు న్యూగా జాయిన్ అయిన వాళ్ళకైతే అమౌంట్ పడదు సో అలాగే నెక్స్ట్ SC స్టూడెంట్స్ కూడా EKYC వేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్ SC స్టూడెంట్స్ కి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఏమైనా అమౌంట్ బ్యాలెన్స్ ఉంటే అటువంటి వారి నేమ్స్ అయితే EKYC కి వస్తాయి అటువంటి వారు మాత్రమే వేయాలి EKYC కి నేమ్ రాకపోతే ఇంకా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు స్టేట్ గవర్నమెంట్ అంతా వేసినట్లు కాబట్టి మీ నేమ్ వచ్చిందా లేదని ఒకసారి వాలంటీర్ని అయితే అడగండి సో నేమ్స్ మ్యాక్సిమం రాకపోవచ్చు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ఇదివరకే వేసేసే ఉంటుంది అమౌంట్ మీకు ఇంకా ఏమైనా పెండింగ్ ఉంది అంటే మాత్రం అది సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ నుంచి మాత్రమే పెండింగ్ ఉండి ఉంటుంది సో ఆ అమౌంట్ కూడా మీకు వేస్తారు దీన్నే CSS అమౌంట్ కూడా అంటారు ఇది మీకు తెలిసే ఉంటుంది నెక్స్ట్ మీకు EKYCకి నేమ్ వచ్చినా సరే మీరు జ్ఞానభూమిలో లాగిన్లో అయితే మీ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి అటెండెన్స్ అనేది ఎలిజిబుల్లో ఉంటేనే మీకు EKYCకి నేమ్ వచ్చినా సరే అమౌంట్ పడుతుంది అక్కడ ఇన్ఎలిజిబుల్లో ఉంటే మీరు EKYC కంప్లీట్ చేసినా కూడా మీకు అమౌంట్ పడదు సో మీ అటెండెన్స్ కూడా ఎలిజిబుల్లో ఉందా లేదని చెక్ చేసుకోండి అక్కడ ఏమీ ఇన్ఎలిజిబుల్లో లేకుండా ఉంటేనే మీకు EKYCకి నేమ్ వస్తేనే ఈ ఫోర్త్ క్వార్టర్కి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అలాగే చాలామంది వస్తీ దేవున వేయాలి కదా ఇప్పుడు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకి సంక్షేమ క్యాలెండర్ ప్రకారం అయితే వస్తీ దేవున ప్రతి ఇయర్ 2 times అని మనకి ఇస్తున్నారు కానీ ఇప్పుడు మనకి 4 years నుంచి కూడా ప్రతి ఇయర్కి ఒకసారి మాత్రమే వస్తీ దేవున వేస్తున్నారు సో కాబట్టి మనకి ఎలక్షన్ ముందు ఒకసారి వస్తీ దేవున అమౌంట్ వేయొచ్చు 2 times అయితే రాదు ఇప్పుడు ఒకవేళ వస్తీ దేవున అమౌంట్ రిలీజ్ చేసినా కూడా ఆల్రెడీ రిలీవ్ అయిపోయిన వాళ్ళకి మాత్రం అమౌంట్ పడదు ఎందుకంటే మనకి ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి అమౌంట్ పడుతుంది అది కూడా ఎప్పుడు వేస్తారు దీని గురించి అప్డేట్ అయితే ఏమీ లేదు మనకి ఒక ఇన్స్టాల్మెంట్ అయినా సరే వేస్తే జనవరిలోపు వేయాలి ఎందుకంటే తర్వాత మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వేయరు చాలామంది సంక్షేమ క్యాలెండర్లో అయితే మనకి ఆల్రెడీ వస్తీ దేవున అమౌంట్ అనేది ఈ నెలలో రిలీజ్ చేస్తారు కదా అని ఉంది కదా అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ అలా అయితే మనకి రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ అది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే మార్చిలో రిలీజ్ చేశారు సో ఇయర్ అంతటికి 1 time మాత్రమే రిలీజ్ చేశారు సో వస్తీ దేవుని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్